సారీ. పద బయటికి, ఎంత ధైర్యం నీకు? ఎవరు నడుకుంటా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు, బయటకు వెళ్తావా, మెడబట్టుకుని గెంటించబడ్డావా? ఉరక సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుణ్ణి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? లేదు గిత్తా లేదు, మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళు పిలిచి గెంటించమంటావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుణ్ణి. అవసరమైతే బెడ్రూమ్లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడే ఉంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాత్రని. అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరక అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. కరెక్ట్. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు, ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపల పోద్ది. ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్తమ్మరదలు కలిసి ఫైన్ చేస్తున్నారు. ఏయ్, వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా పో లోపలికి, కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు, వెళ్ళా. ఇదేమిటి అత్తమ్మా, మరదలను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు? నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోటో నాలుగు లేని మనిషి, నన్ను అడుగు నేను చెప్తాను. నాకు పెళ్ళిళ్ళు వచ్చి తెమ్మంటుంది, బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పీటపెటలాడే ఇద్దరు మరదళ్ళను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు, చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేర్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ వీణ్ణి బయటికి దోసే. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో నువ్వు తప్పుకో బాబు. ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు, పర్వాలేదు ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం, ఎలా పడుతున్నావు ఏంటో. 20 సంవత్సరాల నుంచి చస్తున్నాను రా, ఇక నువ్వు వచ్చావుగా. నువ్వు గాని ఇదిగోండి కాఫీ. ఈవేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదలు పిల్ల. ఏమిటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దాముని బాయిలో పడితే. అయినా రెండో కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటాను. ఒక లీటర్ సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలని. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మనల్ని పెడితే ఎందుకు పని? సరిగా బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు, ఆ నూరు పక్కెళ్ళే అక్కడ కాని. అయ్యో అంత పబ్లిక్ అనా, నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బద్దలైపోదు. ఇదిగా ఓహో, అయితే ఓ పంది నాలుగు పగల నాలుగు గంటలు పాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపలికి అంచి. ఏంటమ్మా ఏమైంది కర్మ? అతను చూడు ఏమిటి శోభ, ఏమింది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు చూడు.
అరుగులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరు కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. అది మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా. ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప మరో పని లేదు. అదే సార్, అమ్మే ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది, నాన్ బతికిపోయినాను. రాజహంసే, నీకు రోజు తన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. ఎవరిది అది? ఎవరక్కడ? చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరి జాతి స్త్రీ ఎవరు? వస్తారా, నన్నే పైకి రమ్మంటారా? ఏమిటి, ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి తానే. ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పెడతాను. దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టచ్చు, తెచ్చే బాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిట్రా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య, అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా, తొందర కని మరి. హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్ళు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు. ఏమిటిది ఈ రాయి? ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమై ఉండేది? పేడ విరగడయ్యేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు, అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? నీదా? అతని చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను. నంగరాజులారా ఇటు రండి. ఏమిటైంది దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు, కొయ్యాలి. వద్దమ్మా, నీ కూతుళ్ళ పాటి లేదు నీకు.